ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలు అయితే 8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు 2014 ముందు నా రాష్ట్రం లోటు బడ్జెట్ లోటు విద్యుత్తులో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యుత్తు 10,000 మెగావాట్ల విద్యుత్తు అదనపు విద్యుత్తుని తయారు చేసే విధంగా డిస్కమ్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్తు పక్క రాష్ట్రాలకు అమ్మే పరిస్థితికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ 4.5 సంవత్సరంలో ఒక్క యూనిట్ మిగులు విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయలేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నేను వస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని చెప్పి ఈ రోజు 8 సార్లు పెంచి 17,000 కోట్లు పేదల మీద ఈ భారం వేశాడంటే ఈ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ రోజు విద్యుత్ కంపెనీల దగ్గర 4.77 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ చేసి 9 రూపాయలకి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే 6,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయంటే ఈ ఎవరి దగ్గర పోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మన అందరం కూడా గమనించాలి, ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ మోటార్లు మీటర్లు పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జియో తీసుకొస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఏ రాష్ట్రంలో పక్కనే ఉన్న తెలంగాణ గానీ ఎక్కడా కూడా సపోర్ట్ చేయకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మీకు సపోర్ట్ చేస్తాను, దీన్ని కూడా పెట్టి బ్యాంకులో అప్పులు తీసుకొని అప్పులు తీసుకోవడానికి కోసం ఈ రాష్ట్రంలో విద్యుత్ మోటార్లు శ్రీకారం చుట్టాడంటే ఈ ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉందో మన అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా ఇంతకుముందు ఆక్వా రైతులకి 1.80 రూపాయలు ఉండేది యూనిట్ ప్రైస్, ఈ రోజు అది 5 రూపాయలకు తీసుకుపోయాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉందో మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే 60,000 రూపాయలు ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అనుయాయుడైన విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ ట్రాన్స్ఫార్మర్ కంపెనీలన్నిటికీ కూడా తయారు చేసే ఆర్డర్లు మొత్తం ఆ కంపెనీకి ఇచ్చి 130,000 రూపాయలు పేదల మన రైతుల పట్ల కానీ మన ప్రజల పట్ల పైన భారం వేస్తా ఉన్నాడంటే సుమారు ఒక ట్రాన్స్ఫార్మర్ డబుల్ కంటే ఎక్కువ ఖర్చు అవుతా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా పోయినా పర్లేదు, నా అన్యాయులు బతకాలి నేను బతకాలి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నాడో మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రం మంచి చేయడం చేత కానీ ముఖ్యమంత్రి కనీసం పేద ప్రజలను ఆదుకోవాల్సింది. నేనున్నాను, నేను మాట తప్పను మడం తిప్పనని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో నేను ఏ ఛార్జీలు పెంచను అన్ని ఉన్నాయన్నీ కూడా అదే విధంగా కొనసాగిస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను ఒక్కసారి అని చెప్పి మోసం చేసి ఈ ఆంధ్ర ప్రజల్ని ఏ విధంగా దోసుకుంటున్నాడో, ఆ అన్యాయులకు ఏ విధంగా దోసి పెడుతున్నాడో మన అందరం కూడా గమనించి 2024లో వీటన్నిటికీ ఒకటే పరిష్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గద్దె దించడమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతను అన్యాయాలు బాగుపడాలి, అతను బాగుపడాలి తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పోయినా పర్లేదు, ఏదో సంక్షేమ కార్యక్రమాలు 10,000 ఇస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఇతను పేద ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ ఇంట్లో కనీసం కుటుంబంలో న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. 2023లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక సెమీఫైనల్, 2024లో ఈ పార్టీ తుడిచిపెట్టు